బీకామ్లో ఫిజిక్స్ ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అబాసుపాలైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆయనపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. నెట్లో అయితే ఈ బీకామ్లో ఫిజిక్స్ వ్యవహారం ఎంత హాట్ టాపిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2015 నుండి 2016 సంబంధించి ఏపీలో 10.99 వృద్ధి రేటు వచ్చిందని, 2016 నుండి 2017 సంబంధించి మొదటి 6 నెలల్లోనే 12.23% వృద్ధి రేటు సాధించామని ప్రభుత్వం చెబుతుందని జగన్ తెలిపారు. 2015 నుండి జీఎస్డిపి చూస్తే కర్ణాటకలో 6.2, మహారాష్ట్రలో 8, గుజరాత్ లో 7.7% ఉంటే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో 10.99% వృద్ధి నమోదైందని చెబుతున్నారని తెలిపారు. ఆహా, వారెవ్వా చంద్రబాబు నాయుడు ఏ విధంగా గొప్పలు చెప్పుకుంటున్నారో అర్థం చేసుకోవాలని జగన్ వ్యాఖ్యానించారు. సభలో వైఎస్ జగన్ ఇటువంటి లెక్కలు చెబుతూ ప్రసంగం కొనసాగిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అడ్డు తగలడంతో ఆయనను ఎద్దేవా చేస్తూ జగన్ మాట్లాడారు. బీకామ్ లో ఫిజిక్స్ చదివిన వారికి తన లెక్కలు అర్థం కావని చమత్కరించారు. ఇంతకు ముందు పాత అసెంబ్లీలో కనీసం మైక్ ఆన్ అయితే తెలిసేదని, ఇప్పుడు అది కూడా తెలియడం లేదని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అందువల్ల ఇప్పుడు దీని వైపై చూడాలో మీ వైపు చూడాలో తెలియడం లేదని స్పీకర్ తో అన్నారు. దీంతో ఒక్కసారిగా సభలో నవ్వులు వెల్లివిరిశాయి. కొత్త పరిజ్ఞానం కారణంగా సెన్సార్లతో కూడిన మైకులు కావడం, వాటి నియంత్రణ మొత్తం స్పీకర్ వద్ద ఉండటంతో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు తాండవం చేస్తుందని జగన్ అన్నారు. 3 ఏళ్లుగా సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదని, రెయిన్ గన్ల వల్ల రాయలసీమలో ఒక్క ఎకరాను కూడా కాపాడలేకపోయారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి తాము మాట్లాడడానికి అడిగినంత సమయం ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ప్రతిపక్షం మాట్లాడకూడదు అనేలా సమయాన్ని తగ్గిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము గంటన్నర సేపు మాట్లాడేందుకు విన్నవించుకున్నామని, అయినప్పటికీ తమకు అడిగినంత సమయం ఇవ్వడం లేదని అన్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడికి ఎంతంటే అంత సమయం ఇస్తున్నారని ఆయన అన్నారు. తమకు మాత్రం ఇవ్వట్లేదని అన్నారు.